హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఇక్కడ వచ్చేసి నేను, మా అత్తయ్య, మా హస్బెండ్ ముగ్గురం కలిసి షాపింగ్కి వెళ్తున్నామండి. ఎందుకంటే త్వరలోనే శ్రీమంతం ఉందన్నమాట. సో శ్రీమంతంకి అత్తయ్య వాళ్ళ తరపు నుంచి శారీ పెట్టాలి కాబట్టి ఇంకా సెలక్షన్ చేసుకోవడానికి వెళ్తున్నామండి. మేము ముగ్గురం కూడా చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అక్క పోలేదా అన్న? అక్క వాయిస్ వినిపిస్తుంది, ఇప్పుడు వచ్చిందా? లేదన్న, తింటాం మేము, బయటకు వచ్చినాము. అత్తమ్మ, నేను, ఈయన, ఇక్కడ ఏమన్నా సామాన్ తీసుకుందామని బయటకు వచ్చినాం, పోతాం ఇప్పుడు. వ్యాలెట్ పార్కింగా ఈయనే పెడతావా? ఈయనే పెడితే బ్యాగ్ ఉంచుతా. దిగత్తమ్మ, ఇంకా రావడమే పిస్తా హౌస్కి అయితే వచ్చేసామండి. ఎందుకంటే ఇక్కడ మా అత్తయ్యకి ఫేవరెట్ వచ్చేసి మటన్ సూప్. సో మటన్ సూప్ తాగిద్దామనేసి ఇంకా మా హస్బెండ్ నేను ఇక్కడికి తీసుకొని వచ్చాము. చూడండి, బయట కూర్చోలేము. ఇంకా మా అత్తమ్మ, మా హస్బెండ్ ఇద్దరు వచ్చేసి వెజ్ తినట్లేరు, నాన్ వెజ్ అనమాట. నేను వచ్చేసి నాన్ వెజ్ తినను కాబట్టి వెజ్. సో ఇంకా ఇప్పుడే వాళ్ళకి ఫస్ట్ వచ్చిందండి. ఇంకా నాది వెజ్ కాబట్టి కొద్దిగా లేట్ తీసుకొచ్చాడు. సో ఇంకా ఇప్పుడే తింటున్నాం. చూడండి, పిస్తా హౌస్లో నాకు ఫేవరెట్ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి. చాలా సూపర్గా ఉంటుంది. సో నాకు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా పిస్తా హౌస్ ఫ్లేవర్ అనేది రాదనమాట. ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇంకా మేము వచ్చిన షాపింగ్ మాల్ అండ్ పిస్తా హౌస్ పక్క పక్కనే కాబట్టి ఇంకా మా హస్బెండ్ పిస్తా హౌస్ చూడగానే ఇంకా అత్తమ్మ తినిపించడానికి వచ్చారనమాట. చూడండి, ఇంకా అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా పక్కనే ఉన్న షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చి చూస్తున్నాము, ఇది సౌత్ ఇండియానో ఆరెస్ బ్రదరో అంత ఐడియా లేదు. చాలా రోజులు అయిందండి షాపింగ్ చేసి. సో షాపింగ్ మాల్ నేమ్స్ కూడా నాకు ఐడియా రావట్లేదు. ఇంకా ఎంట్రన్స్లో తీస్తే గుర్తుపట్టేదాన్నేమో. ఇక్కడ వచ్చేసి ఇంకా సెకండ్ ఫ్లోరు, సౌత్ ఇండియా అని అనుకుంటాను. ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో ఇంకా లిఫ్ట్లో వెళ్ళాలి. సో వెయిటింగ్ చేస్తున్నామన్నమాట. కానీ ఇక్కడ చూసాము ఫస్ట్, చాలా శారీస్ చూపించారు పట్టు శారీస్తో పాటు, అన్నీ చూసాము బట్ నచ్చలేదు. ఇంకా పక్కనే ఉన్న ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఇంకా ఎక్కువ కలెక్షన్స్ లేవు అనిపించింది, అన్నీ ఓల్డ్ మోడల్స్ చూపించారు. తర్వాత ఇంకా పక్కనే ఉన్న ఇంకో షాపింగ్ మాల్కి వచ్చాము. పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి చూడండి, ఈ శారీ తను ఫోల్డ్ చేస్తాడు కదా, అది నచ్చింది అందరికీ. కానీ మళ్ళీ చూస్తున్నాము, ఇంకా చూడండి. ఇంకా పక్కన వచ్చేసి ఇవి కాటన్ శారీస్ అండి మా అత్తమ్మ కోసం. సో ఇక్కడ 2 శారీస్ తీసుకున్నాము, అక్కడ 1 శారీ అన్నమాట నా గురించి. సో ఇంకా ఫైనల్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము.
ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ మనం వచ్చేసి ప్యాన్ గురించి వచ్చామండి. దోశ ప్యాన్ కావాలన్నమాట, ఇంట్లో ఉన్నది పాడైపోయింది, అండ్ రైస్ కుక్కర్ కావాలి. సో ఇంకా అందమేలో ఇది కూడా చూసుకొని వెళ్దాము అనేసి ఇక్కడ ఆగాము. చూడండి, ప్రెస్టేజ్కి వచ్చామనుకుంటా. సో ఇక్కడ దోశ ప్యాన్ చూస్తున్నాము. ఇందులో ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొంచెం స్టాండర్డ్గా ఉండేలాగా, ఎక్కువగా ఎక్కువ లైఫ్ టైం వచ్చేలాగా చూస్తున్నామండి. చూడండి, పాడైపోతాయి అట్లా. ఇంకా మేము వెళ్ళిన షాపింగ్ అనేది ఇలా జరిగిందండి. సో ఇంకా ఇవి వెళ్ళేటప్పుడు స్వీట్స్, ఇంకా సున్నుండలు అన్నమాట ఇవి, నువ్వులుండలు, సున్నుండలు, ఇంకా చెరుకు రసం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు టాక్స్. థ్యాంక్ యూ గైస్.